ఇది మా పెద్దోళ్ళ దగ్గర నుంచి వచ్చే ఆచారం. ఇదే మానవుడా తిను. మడతలోకి వచ్చింది ఒకటి. మడత మట్ట లేదు మన వ్యూవర్స్ నమ్మరు. ఇది అద్దం అంటారు. అద్దం అంటే దీని లోపల పార్ట్స్ అన్ని కనిపిస్తాయి అనమాట. బొమ్మిడాయ చూడండి, బొమ్మిడాయ పిల్ల. ఈరోజు మన ప్రేక్షకుల కోరిక మేరకు ఆటాడదాం వండుదాం. ఆడేస్తే బాగుంటుందబ్బా. ఆడేందా బాగున్నట్టుంది. ఇది మా పెద్దవాళ్ళ దగ్గర నుంచి వచ్చే ఆచారం. ఇలా ఆటాడి బతికేవాళ్ళు మీరెవరు ఇలా చేయొద్దు. దిగబట్టాల ట్రా ఇదంతా. ఇక్కడ అడవి పెట్టలు పడతాయి దీంట్లో ఇట్ట నాటితే. అబ్బా ఇప్పుడు అడవి పెట్టలకి మేత వేసుకున్నాం. ఈరోజు ఆట చేసి వంట చేయమన్నారు కదా, అడవి పెట్టలు పడతాయని ఆశిద్దాం. ఏమమ్మా పడతాయి అంటావు అడవి పెట్టలు? పడతాయి అడవి పెట్టలు. అవమ్మ అయితే స్నాక్స్ అయితే తెచ్చుకుంది అనమాట. బూంది ఎండకు బూంది అన్న అవమ్మా. లేదా అడవిలో కాలు చేప ఇంత ఎండలు అయితే మొన్న మనం వేసుకున్న ఈ పాక అయితే మనకి మంచిగా హెల్ప్ అవుతుంది అనమాట. ఈ నీళ్ళని ఇస్తుంది ఈ పాకలోనే ఉన్నాము. ఏమి గారు తింటా ఉంటారా బూంది లేకపోతే తాటి ముందులు కొడతారా? చూడు నేను ముంజలు కొడతా చూడు. మానవుడా తిను. నీళ్ళు బాగున్నాయి. జనమందరం మీరేనా తినేది మాకు పెట్టకుండా అని అంటున్నారు. వచ్చేయండి ఇప్పటికే అంటున్నారు. కనపడిన ప్రతి ఒక్కళ్ళు అంటారా? ఇంకా అంటారు. అంతా మీరేది అంటున్నారా? అన్ని మీరేది అంటున్నారా? మంది మంది బాహుబలి బడ్జెట్ సినిమా కాదే, మర్యాద బడ్జెట్ సినిమా కాబట్టి పెడతాంలే మీకు ఒక రోజు. తక్కువలోనే వెళ్ళాలి. బాహుబలి రేంజ్కి వచ్చినప్పుడు కంపల్సరీగా ఖచ్చితంగా అందరినీ పిలిచి భోజనాలు పెడతాం. ఇది కూడా అంత రేంజ్ అయినప్పుడు నీళ్ళు మొత్తం పోయినాయి. దాంట్లో రాలేదు దవడ వ్యాపారం. వాట్ ఏ బ్యూటిఫుల్ నేచర్. చేపలను చూసారా ఫ్రెండ్స్? అవమ్మా చూడు దోమతేరు ఉంది కదా, చేపలు పడదామా? అంతలోపు అడవి పెట్టలు పడేపోలోపు చేపలు పడదామా? సరే ఇది దోమతేరు తీసుకునిరా. రా 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 ఇంకా మనం తెచ్చిన బియ్యం ఉంది కదా, బియ్యం ఏమి ఎరగేద్దాం. దోమతేరు తీసుకో. చిన్న చిన్న చేపలు, చిన్న చిన్న చేపలు ఉన్నాయి బాగా. మంచిది చిన్న చేపలు తింటే తెలియక తినరు కానీ జనాలు. చిన్న చేపలే మంచిది. ఇగో చేపలు ఇగో పడతా చేపలు పడతా చూడు, నేను చేపలు పడతా చూడు, చేపలు సాయ చూడకుంటే తీసేస్తా చూడు. మడతలోకి వచ్చి ఎటు పోయేది? అదు 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 మడతలోకి వచ్చింది ఒకటి. బురద మట్ట బురద మట్ట కాదు జల్ల జల్ల పక్క దారి తెలియదు ఎటు పోయేది తెలియలేదు అని ఇంకోటి ఫ్రెండ్స్ ఒకటి పడింది ఫ్రెండ్స్ తీమా అట్నుంచిది అట్నుంచిది ఏది చిన్న చేప.
చల్లేనా విల్ చెక్ ఇట్ వన్స్ ఏమన్నా పడ్డాయా అని అడవి పెట్టలు ఏమైతే పడలేదు మనం అక్కడ వెళ్ళాల్సిన పని లేదు అయితే బ్యాక్ వచ్చేసేద్దాం ట్రాప్లోకి అయితే వచ్చినాయి చూసారా మనం వేసిన దోంతరలోకి అయితే వచ్చాయి చెక్ చేయండి వచ్చాయి మనం చిన్నగా వస్తావా మరి అయితే లేపాము దోందర అయితే లేపాము ఇంక అదర్ పర్సన్ లేడనమాట ఇంక మేమే లేపాలి కదా వెనకరా ఇంక వెనకరా చిన్న చేపలకైతే మనం ఎరేసాం కదా చిన్న చేపలు పడ్డాయి రాళ్ళు తీసి ఇగోండి చిన్న చిన్న చేపలు అయి తీసే అది తీసుకోనరా కదలు లేదు మన వ్యూవర్స్ నంబర్ లేదు మన వ్యూవర్స్ నంబరు నీళ్ళు కొంచెం పోయి నీళ్ళు కొంచెం పోయి మన ఫస్ట్ సక్సెస్ అవుతుంది అన్నమాట చిన్న చేపలు సూపర్ ఉంటాయి పులుసు పెడితే అమ్మమ్మ అయితే 10 నిమిషాలు ఉండేసిద్ది కూర తిని వాచ్ పెట్ ఎడేమా ఎడేమా ఈ గడ్డి కిందకు లాగు మూలకు లాగు దాన్ని మూలకు నేను అప్పుడు పెట్టి ఇప్పుడు పెట్టు వాటే ఉండు సృష్టిలో ఏ జీవి కూడా తెలివి తక్కువది కాదండి మనకి ఎలా అర్థమవుతుందండి ఇంతకుముందు మేము చేపలు పట్టాం కదా అవి చూసేసి వాళ్ళ ఫ్రెండ్స్ని వాళ్ళ తాలూకా ఎవరో పట్టుకెళ్ళారని చెప్పి అవి ఒక్కటి కూడా రాలేదన్నమాట వస్తున్నాయి ఊరకల వస్తున్నాయి వెళ్ళిపోతున్నాయి అన్నమాట సృష్టిలో ఏ జీవి కూడా అంతే అనమాట అంటే తన ఉనికిని కాపాడుకోవడం కోసం తను ఏదైనా చేస్తుంది అనమాట తనకి ఏదైనా ప్రమాదం ఉందని తెలిస్తే అంత తెలివి తక్కువ అయితే వ్యవహరించవు అనమాట చూస్తున్నాను వెయిట్ చేస్తున్నాను వెయిట్ చేస్తున్నాను ఒక్కటన్నా పడకపోతుందని చూద్దాం ఏంది లేపుతామా ఏంది ఏది ఏ జంతువుకైనా మనం ఏం చేయాలంటే ముందు నమ్మించాలి ట్రాప్లో కొన్ని వచ్చినాయి తీసేద్దాం వచ్చినాయి నేను రెండు చేతులతో పట్టుకోవాలి కాబట్టి కెమెరా హ్యాండిల్ చేయలేకపోయాను పట్టుకున్నాను కొన్ని వచ్చినాయి ఏవో కొన్ని దాంట్లో రాళ్ళు ఉన్నాయమ్మా నీ పైకి లేపు పైకి లేపు ఇగో కొన్నేమా మూడంటే మరి రావాలి కదా తీసుకో డబరా తీసుకో ఈ చెక్కడం చాలా కష్టమ్మా కింద పడుతున్నాయా ఒరే 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 ఆగండ్రా మీకు ఇంకా ముహూర్తం ఉంది రావులే మనకి ఎర అనేది చాలా ముఖ్యం అనమాట వేటలో ఇంకొక కావాల్సిన ముఖ్య లక్షణం ఎలా ఉండాలంటే మనకు కావాల్సిన ముఖ్య లక్షణం ఏంటంటే ఓపిక ఉండాలి వేటలో ఓపిక అనేది లేకపోతే మాత్రం కష్టమవుతుంది కొన్ని పడ్డాయి కదా అక్కడ కొంచెంసేపు ఉంచుదాం అలాగా వాటిని కొంచెం తిరిగేదాకా నమ్మేద్దామా నమ్మకంగా మోసం చేయాలంట బాగుంటాయి కదా గాలాలు గాడబడతాయి సెకండ్ టైం వచ్చాను ఇక్కడ ఈ ట్రాప్లు అయితే ఏం పడలేదు అని అనిపిస్తుంది ఏం పడలేదు ఇంజలు వేసినట్టు ఉంది ఎలా అయినా సరే హంట్ చేయాలి ఈరోజు ఏదో ఒకటి వండాలి ఇవి నత్తగొల్లలు పూర్వం పెద్దలు ఇవి కూడా తినేవాళ్ళు లోపల ఉంటుంది కదా పురుగు నత్త పురుగు వాటిని కూడా తినేవాళ్ళు అనమాట హలో ఆకలి అవుతుంది అక్కడ చేపలేమో కొన్నే పడ్డాయి నువ్వేమో తింటా ఉన్నావు వచ్చుంటాయి బా
ఎన్ని మిరపకాయా? మనిషి అమ్మా నువ్వు మనిషివా శ్రీదేవి అంట. ఏ అమ్మా చూపి అబ్బో బాగానే పడ్డాయి. కాకపోతే చనిపోయినాయి చానా ఎండకి. ఎండకి చచ్చిపోయినాయి. చూడండి పెద్ద చేపలు పట్టడం అయితే గాలాలతో పట్టేయచ్చు, కాకపోతే చిన్న చేపలు కదా పట్టడం చాలా కష్టం అనమాట నీళ్ళు ఎక్కువ ఉన్నప్పుడు. అయితే నేను మా అమ్మ సాహసం చేసేసి వాటిని వేటాడేసి ఇప్పుడు అయితే వాటితోటి మంచిగా చింతపండు పులుసు పోసేసి మంచిగా చేసేసుకొని పులుసులో కూర్చొని తినేస్తాము. సరే చూద్దాం, ఇదైతే ఫస్ట్ ఇదైతే చేసేయి, అవి కూడా చూద్దాం. బాగా ఉప్పు కారం చింతపండు పులుసు బాగా ఉల్లిపాయలు అన్నీ వేసి ఎగరబెట్టుకోవాలి. పులుసు లేకుండా ఎగరబెట్టుకోవాలి. వీటిని పక్కిలు అంటారు చూడు ఎంత బాగున్నాయో. ఉడికినా కూడా ఇంకా అట్నే ఉంటాయి. అసలు తింటంటే ఎంత రుచిగా ఉంటాయో. ఇదేమో ఉలస, ఉలస చూడు ఎంత ఉన్నా పెరగదు అది. అది అంతే ఎప్పుడు అంతే ఇంకా. ఇది పొల్ల ఉండట్టు ఉంటుంది ఉడికిన ఉడికితే చూడు అసలు దాని పొటక చూడు. మీకు ఒక అరుదైన జాత చూపిస్తాను. ఇది ఉలస, ఇది పక్కే, అండ్ ఇది దువ్వి అద్దం అంటారు. అద్దం అంటే దీని లోపల పార్ట్స్ అన్నీ కనిపిస్తాయి అనమాట. ఒకసారి చూడండి లోపల పార్ట్స్ అన్నీ కనిపిస్తాయి మీకు. చిన్న చేప అనమాట ఇది. ఇది కూడా దాదాపు చిన్నగానే ఉంటుంది, ఇంకా కొంచెం సైజు పెరుగుతుంది అనమాట అంతే. ఇది ఎక్కువ పెరగదు, ఇది అద్దం అంటారు దీన్ని. ఇది బొమ్మిడే పిల్ల అనమాట. పడింది మనకి దీంట్లో దోమ తెరలకి. బొమ్మిడాయ చూడండి, బొమ్మిడాయ పిల్ల. పెద్ద బొమ్మిడాయని చూసి ఉంటారు కానీ చిన్న బొమ్మిడాయ పిల్ల అనమాట ఇది. నేనే భలే ఉంది మా చేప, ఎడా విసిరేసాను దాంట్లోకి. దాంట్లోకి విసిరేస్తే ఇక్కడికొచ్చి పడింది ఇది. వీటిని తలకాయలు తోకలు తీసేసుకొని శుభ్రంగా కడుక్కున్నాం. ఉప్పు వేసి శుభ్రంగా జాడించుకున్నాం. బాలింతలకి పెడితే ఈ చిన్న చేపలు పాలు పాడతాయి మంచిది. గోంగూరలు వేసి వండుకోవచ్చు, మామూలుగా ఎగరేసుకోవచ్చు. చూడండి ఎంత తలతలా మెరిసిపోతున్నాయో. డబ్బులు ఇచ్చి కొన్నామన్నా కూడా ఇలాంటి చేపలు చిక్కట్లే మనకి. చిన్న చేపలు అసలు తినాల్సింది ఇయే కదా. ఉప్పు చల్లుకుందాం. ఇప్పుడు నీట్గా ఉంటాయి, తెల్లగా వస్తాయి, బాగా నీ శ్వాసన పోయిద్ది. ఉప్పు వేసి రుద్దాం కదా బాగా. కొద్దిగా చింతపండు నానబెట్టుకున్నాం, పొయ్యి మీద కుండ పెట్టుకున్నాం. కొద్దిగా నూనె పోసుకుందాం, కొంచెం ఉల్లిపాయలు వేసుకుందాం, కొంచెం కరివేపాకు వేసుకుందాం. ఉల్లిపాయలు బాగా ఎర్రగా వచ్చేటట్టు వేపుకుందాము. చిన్న చేపలను వేసుకుందాం. పాలపల్లి పసుపు, ఉప్పు గుండూరు ఉప్పు, కోనసీమ కారం, చేపలు బాగా ఏగినాయి, చిత్తూరు చింతపండు వేసుకుందాం. రెండు పచ్చిమిరపకాయలు వేసుకుందాం. ఆరు చిన్న ఉల్లిపాయలు ఇలాగ నలగొట్టుకుందాం మనం. ఆత్మకూర అల్లం సేమ్ ఇందాక నలగబెట్టేట్టే నలగబెట్టి వేసుకున్నాం. అల్లం కూడా కొంచెం జీలకర్ర కొంచెం మెంతులు వేసుకుందాం. కొత్త పల్లి కొత్తిమీర వేసి దించేసుకుందాం. దించేసుకుందాం కూర. మన ట్రాప్లో అయితే ఏం పడలేదు, ఇట్స్ వెరీ సాడ్.
అసలు వచ్చిన ఆన్ వాళ్ళు కూడా లేరు చేపలు దాంతరతో పెట్టినాయి ఎక్సలెంట్ కుదిరింది కర్రీ అయితే అంటే కుదరడం అంటే ఆబ్వియస్లీ అమ్మమ్మ చేస్తే ఏదైనా బాగానే ఉంటుంది రాకుండా చివరితో చూసారు కదా వీడియో ఎలా అనిపించింది బాగుందా అంటే మీరు ఒక పని చెప్పారు అంటే వేట వేట చేసి మీరు పని చెప్పారు వేట చేసి వంట చేయమన్నారు మేము వేట చేసి వంట చేసాము కాకపోతే వేట అనేది పేషెన్స్ అనమాట అంటే ఒకరోజు తగ్గేది కాదు కొంచెం కెమెరా పైకి పెట్టి నేను కనపడాలా అది కాదు కొంచెం కెమెరా పైకి పెట్టి నేను కనపడాలా వేట అనేది పేషెన్స్తో చేసేదనమాట ఇక ఒక్కరోజులు అయ్యేది కాదు అంటే నేను అక్కడ పెట్టాను మేము ట్రాప్ పెట్టాము ఇన్ కేస్ ఏదన్నా ప్రతిరోజు వెళ్ళి చెక్ చేస్తూనే ఉంటాను చెక్ చేసినప్పుడల్లా చెక్ చేసినప్పుడు ఏదైనా పడిందంటే కంపల్సరీ తీసి మీకు వీడియో అనేది కంపల్సరీ పెడతాను ఇక చిన్న చేపలు కూడా చాలా అల్లాడించినాయి అనమాట ఇదేం మామూలుగా పడలేదు మీకు వీడియోలో చూసింది ఏంటంటే ఒక పార్టీ అనమాట అంటే మేము ఇద్దరమే ఉన్నాం కదా అది రెండు చేతులు పట్టుకొని మొత్తం అటు రెండు చేతులు ఇటు రెండు చేతులు పట్టుకొని తీస్తేనే అది వస్తుంది అనమాట ఆ చేపలు అంటే నీళ్ళు పారేటప్పుడు ఆ దోమతెర మీదగా వచ్చినప్పుడు ఒకేసారి పైకి లేపేయాలి అంటే అంత ఈజీగా పడవన్నమాట అంటే గాలాలకు పడవు ఇంకెలా పట్టాలి నీళ్ళు అయిపోయిన తర్వాత పట్టాలి నీళ్ళు అయిపోవంటే ఇప్పుడే అయిపోవు వర్షాకాలం కూడా స్టార్ట్ అయింది కాబట్టి ఇలా పట్టాలన్నమాట మా దోమతెరతోటే అలా పట్టాలంటే ఇంకో మూడో వ్యక్తి ఉంటే కెమెరా తీస్తూ ఉంటే ఇంకా మీకు క్లారిటీగా చూపించేవాను అనమాట ఎలా పట్టాము ఎలా తీసామని కదా అప్పటికి ట్రై చేశాను మీకు చూపించడం ఇంకా కెమెరా పక్కన పెట్టేసి ఇంకా కంప్లీట్గా మేము ఇద్దరం వెళ్ళేసి లోపల వెళ్ళేసి చేపలు అలా పట్టామన్నమాట చాలా టైం పట్టింది అక్కడ అబ్బా